విశాఖ జిల్లా సబ్బవరం మండలం పాతపాలెం ఏతపాలెంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కోరిన వరాలిచ్చే కల్పవల్లి అని ఉత్తరాంధ్ర భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తల్లికి ప్రతి 41 రోజులు దాటిన తర్వాత ఆదివాసం చేస్తారు. ఇప్పటికి సుమారు 90కి పైగా ఆదివాసాలు జరిగాయి. ఒక్కొక్క ఆదివాసానికి ఒక్కొక్క పత్రితో అభిషేకం చేస్తారు. ప్రతి ఆదివాసం రోజున జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి హోమాలు, కుంకుమార్చనలు, తల్లికి అభిషేకాలు చేసుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో నాయుడు, ఈమంది మురళి, కోనేటి శివ, రావు, సత్యనారాయణ తదితర సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ భువనేశ్వరి దేవి ఆరాధన పీఠం చల్లయమ్మ తోట ఆరుపాతి గ్రామం దగ్గర సబ్బవరం మండలం. ఈ యొక్క ఆరాధన పీఠంలో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా లోకదీప నైవేద్యాలతో పాటు ఈ యొక్క అమ్మవారికి మండల దీక్ష అంటే 41 రోజుకి అమ్మవారికి ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి 41 రోజు తర్వాత వచ్చేటటువంటి ఆదివారం నాడు ఈ యొక్క ఆదివాసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎన్ని జరిగే ఆదివాసాలు? ఇప్పటి వరకు అమ్మవారికి 97 ఆదివాసాల కార్యక్రమాలు జరిగాయి. 92 ఆదివాసి కార్యక్రమం ఉంది, 108 అలాగే ఆదివాసి కార్యక్రమాలు. వివిధ రకాలైనటువంటి పత్రితో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు, అలాగే ఆ పత్రితో అమ్మవారికి ఆదివాసి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పత్రికలు మూడు చెప్పండి, ఏ పత్రిక చేశారు? ప్రస్తుతానికి ముందు వచ్చిన కొబ్బరి పత్ర, అలాగే మురగాకు పత్రి, నందివర్ధనం, అలాగే కదంబ వృక్షం, అలాగే ఇత్యాది చాలా పత్రులు అన్నింటిలో కూడా. ఈరోజు ఎంత చేస్తున్నారు? ఈరోజు మహాగణపత్రి అని చాలా ఈ ఆకు ఈ పత్రి ఏదైతే ఉందో అని అమ్మవారే చెప్పారు. దీనికి రావాలి, పదాలు రావాలి, 10 మంది రావాలి. విశ్వంలో ఈ భారతదేశంలో 10 మంది నోట్లో ఈ 5 కొండ మార్చో తెలియాలి. 20 మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ కోరికలు తీరుస్తున్నాయి, వాళ్ళ పిల్లలు అవుతున్నాయి, వాళ్ళ గృహాలు నిర్మించుకుంటున్నారు, వాళ్ళ యొక్క రోజాలు అన్నీ కూడా తగ్గుతున్నాయి. కారణం ఏంటి? దీనికి ఏ మానవుడు కాదు, ఒక మానవుడు ఎవరు? ఒకప్పుడు ఇబ్బంది రామచంద్రపడే ఓంకార్ ఋషి గారు కలలో కనబడ్డ అమ్మవారు ఇక్కడ అన్ని చేస్తున్నారు. దయచేసి ప్రతి మనిషి కూడా ఇది వెళ్ళాలి. ఈ కలియుగంలో అమ్మవారికి తిరునామా వచ్చింది. ఎక్కడ రావాలి? తిరుపతిలో వెంకటేశ్వర దగ్గర.